हाई एवरीवन, वेलकम बैक टू सुमा वंडर्स। अंदर एला बहुनारा? वीडियो नीन अमेजा ना ब्यूटिफुल कुर्ता सैट चूपोना इवीं लेटेस्ट कलेक्शन अंडी। सो अभी चला बहुत क्ला क्वालिटी अंत अला प्रईज रीजनबल उवरकना नचि पर्चे चेयरेंटे क्रिपन मई हाउस स्टोर लिंक इच्छा आ लिंक क्लीन इप्ड चूप्चो ड्रेस अभी फोटो उठाई अला वाट कईस उ अंदर नचुतो दाने जस्ट क्ली पर्चे चुस्कुस्तु अला सपरेट लिंक लिंक्स द्वारा पर्चे चेसुकोवच्चुंडी। इप्पुडु कलेक्शन अंता कूडा मीकु चूपिस्तानु। चूसिन मुंदु ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, षेर् चेयंडि, सब्स्क्राइब चेयंडि। वाळ्ळैते सब्स्क्राइब चेयंडि, अलानी सब्स्क्राइब बटन पक्कने उन्न बेल ऐकान क्लिक चेसिनट्लयिते ना वीडियोस अन्नी कूडा मीकु मिस् अवकुंडा नोटिफिकेशन द्वारा वस्तायि। फर्स्ट वन वच्चेसि ब्यूटिफुल पर्पल कलर कुर्ता सेट अंडि। इदि वच्चेसि मनकि प्यूर काटन फैब्रिक लो उंटुंदि। इप्पुडु मनकि समर सीजन वस्तुंदि काबट्टि सो मीकु चाला बागा यूज अवुतुंदि अनुकुंटुन्नानु। చూస్తున్నారు కదా మంచి పర్పుల్ కలర్ లో ఉంటుందండి। క్లాత్ వచ్చేసి చాలా బా ఇచ్చారు। మనకి నెక్ వచ్చేసి షేప్ ఇలా అయితే ఉంటుందండి। చూస్తున్నారు కదా నెక్ షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది। దీనికి గోటపట్టి లేస్ అనేది అటాచ్ చేశారు। మనకి ఈ కుర్తీ అంతా కూడా కంప్లీట్ గా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుందండి। ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది। సైడ్ కు వచ్చేసి మనకి ఇలా కట్స్ అయితే వస్తాయి। స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చాయి। స్లీవ్స్ కి ఎడ్జ్ లో వచ్చేసి ఇలా మనకి గోటపట్టి లేస్ అనేది అయితే ఇచ్చారండి। బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలానే ప్రింట్ ఉంటుంది। దీనికి అంటే లైనింగ్ క్లాత్ అలా ఏమీ ఉండదండి। నెక్స్ట్ కింద ప్యాంట్ చూడండి, సేమ్ కింద ప్యాంట్ కూడా మనకి పైన కుర్తీ ఏదైతే డిజైన్ లో ఉందో సేమ్ అదే డిజైన్ లో అదే ఫ్యాబ్రిక్ తోనేతే ఉంటుందండి। సైడ్ కి మనకి పాకెట్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది। కింద వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి। నెక్స్ట్ దీనికి దుపట్టా చూడండి, దుపట్టా వచ్చేసి మనకి సిల్క్ మిక్సింగ్ టైప్ అయితే ఇచ్చారండి। కాటన్ సిల్క్ టైప్ అయితే ఉంటుంది దుపట్టా। చూడండి చాలా బాగుంది దుపట్టా, డిజైన్ అంతా కూడా చాలా బా ఇచ్చారు। నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి బోర్డర్ వచ్చేసి ఇలా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారండి। సో ఇలా టు సైడ్స్ మనకి బోర్డర్ అనేది అయితే ఉంటుంది। నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇలా డిజైన్ అయితే ఇలా అయితే ఇచ్చారు। दुपट्टा लेंथ पर्फेक्ट उंदी, चाला बागुंदी, चाला स्मूथ गैते उंदी। अंटे मनकी काटन लाने अनिपिस्तुंदी, बट इदेंटंटे कोंचेम सिल्क मिक्सिंग लो अयिते उंटुंदी। कुर्ता सेट वच्चेसि चाला चाला बागुंदी, मंची प्यूर काटन फैब्रिक, मीकु नच्चिनट्टयिते तीसुकोवच्चु। प्राइस कूडा चाला रीजनबल गैते उंदी। ब्यूटिफुल कुर्ता सेट अंडी। चूस्तुन्नारु कदा लाइट पिंक कलर कॉम्बिनेशन लो अयिते उंदी। इदि कूडा मनकि मीशो लो कोत्तगा वच्चिन कलेक्शन अंडी। चूडंडी कंप्लीट गा मनकि कुर्ती वच्चेसि इला उंटुंदी। सो फस्ट मीकु दीनि फैब्रिक गुरिंचि अयिते चेप्तानंडी। ఇంతకు ముందు నేను ఎవ్రీ టైం అంటుంటాను కదా మీకు ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా ఐరన్ అవసరం లేదని। సో అలాంటి ఫ్యాబ్రిక్ అండి, అలాంటివి అంటే నేను చెప్పినప్పుడు మీరు ఎవరైనా పర్చేస్ చేసుకొని ఉంటే మీకు ఐడియా ఉంటుంది। మనకి ముడతవడం అలా అసలు ఉండదండి। ఆఫ్టర్ వాష్ తర్వాత డైరెక్ట్ గా వేసుకోవచ్చు మనం అలాంటి ఫ్యాబ్రిక్ ఇది। సో అంటే రెగ్యులర్ వేర్ గా కాలేజ్ వేర్ కి ఆఫీస్ వేర్ కి మీకు చాలా బా యూస్ అవుతుంది। ఇక్కడ చూడండి మనకి నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ అయితే ఇచ్చారు। చూడండి ఇలా వీ నెక్ వచ్చేసి ఇక్కడ మనకి మంచి ఎంబ్రాయిడర్ వర్క్ అనేది అయితే ఇచ్చారండి। అలానే మిర్రర్ వర్క్ వస్తుంది, ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుంది। సో ఇలా మనకి నెక్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది। మిగతా కుర్తీ అంతా కూడా మనకి ఇలా జస్ట్ ప్రింట్ ఇచ్చారండి। మిడిల్ లో yellow కలర్ డాట్ వస్తుంది, ఇలా వైట్ కలర్ డాట్స్ తోని మనకి డిజైన్ వస్తుంది। ఇలా సైడ్ కి కట్స్ అయితే వస్తాయండి। నెక్స్ట్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు, 3/4 స్లీవ్స్ ఇచ్చారు। బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది। దీనికి కింద ప్యాంట్ చూపిస్తాను। ప్యాంట్ వచ్చేసి మనకి ప్లేన్ ఇచ్చారండి, ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది। సో కింద వచ్చేసి ఇలా ఉంటుంది, సైడ్ కి మనకి పాకెట్ కూడా వస్తుంది। ఈ పాకెట్ రావడం చాలా బా యూస్ అవుతుందండి। మన మొబైల్స్ అలా ఎప్పుడైనా బైట్కలా అనుకోకుండా అలా వెళ్ళినప్పుడు మొబైల్స్ పట్టుకొని వెళ్తాం కదా, సో ఇంట్లో పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి దుపట్టా చూడండి, దుపట్టా వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది। ఇది మనకి కాటన్ సిల్క్ మిక్సింగ్ టైప్ అయితే ఉంటుందండి। సో పింక్ పైన మనకి ఇలా బ్లూ కలర్ తోని ఇంకా క్రీమ్ కలర్ కాంబినేషన్ తోని మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది। దుపట్టాకి ఇలా గోటపట్టి లేస్ అనేది అటాచ్ చేశారు। కింద వచ్చేసి మనకి డిజైన్ ఇలా ఉంటుందండి। చాలా బాగుందండి ఓవరాల్ గా కుర్తా సెట్ చెప్పాను కదా, రెగ్యులర్ వేర్ కి మీకు చాలా బా యూస్ అవుతుంది। రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉందండి। మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు। మెయిన్ గా కలర్ వచ్చేసి చాలా బాగుంది।
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక కుర్తా సెట్ అండి. మంచి పింక్ కలర్ లో ఉంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి. ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక కుర్తీ చూడండి, ఇలా మంచి పింక్ కలర్ లో ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ మిక్సింగ్ టైప్ ఉంటుందండి. అంటే నేను మీకు ఫస్ట్ కుర్తీ చూపించాను కదా అండి, సో ఆ టైప్ ఉంటుంది. అంటే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు అండి అలాంటి ఫ్యాబ్రిక్ ఇది. సో మనకి ఇక్కడ నెక్ చుట్టూ ఎక్కువగా హైలైట్ అయితే చేశారండి. నెక్ చుట్టూ ఇలా మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇలా సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది. మిగతా కుర్తీ అంతా కూడా మనకి ఇలా సింపుల్ గా ప్లెయిన్ లుక్ అయితే ఇచ్చారండి. ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది, సైడ్ కి ఇలా కట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ స్లీవ్స్ చూడండి. స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి కుర్తీస్ కి ఏంటంటే దీనికి దుప్పట్టా కూడా వచ్చింది. బట్ మీరు ఏంటంటే ఆ దుప్పట్టా కాకపోతే ఇంకా మీ ఇంకొంచెం హెవీ లుక్ కావాలి అనుకుంటే మీరు వేరే దుప్పట్టాస్ అంటే బెనారస్ దుప్పట్టాస్ అలాంటివి మీ పేరప్ చేసుకున్నా గానీ మంచి లుక్ అయితే వస్తుంది. అంటే కొంచెం పార్టీ లుక్ అనేది అయితే వస్తుందండి. సో ఇలా అయితే ఉంది. సో మీరు కాంట్రాస్ట్ ఎలాంటి దుప్పట్టా అయినా గానీ పేరప్ చేసుకోవచ్చు. సింపుల్ గా కావాలనుకుంటే దీనిపైకి వచ్చిన దుప్పట్టా కూడా వేసుకోవచ్చు అండి. సో దీనిపైన వచ్చేసి మనకి దుప్పట్టా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. చాలా బాగుంది. ఇది కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి. సాఫ్ట్ ఆర్గాన్జా టైప్ అయితే ఉంది మనకి ఫ్యాబ్రిక్. ఇది చూస్తున్నారు కదా, ఇలా డిజైన్ వస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉందండి. సో దీనిపైకి ఇది బాగుంటుంది, లేదంటే నేను చెప్పినట్టు మీరు కాంట్రాస్ట్ వేరే ఏదైనా కానీ పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి పింక్ కలర్ ప్యాంట్ అయితే ఇచ్చారండి. ప్లెయిన్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది, కింద వచ్చేసి ఇలా ఉంటుందండి. సైడ్ కి మనకి పాకెట్ కూడా వస్తుంది. సో ఇలాంటి ప్లెయిన్ కుర్తీస్ కి ఇలా సింపుల్ గా వర్క్ వచ్చిన వాటికి మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. ఇది అంటే దుప్పట్టా రాదు, జస్ట్ మనకి ఇలా కింద ప్యాంట్ ఇంకా కుర్తీ అయితే వస్తుంది చూడండి. ఇది వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అంటే ఈ రోజు చూపించిన డ్రెస్సెస్ అన్ని కూడా నెక్ హైలైట్ చేశారు. మిగతా కుర్తీ అంతా కూడా మనకి ప్లెయిన్ లుక్ అలా అయితే ఉంటాయండి. సో ఇది కూడా మనకి ఆ టైపే, వీ నెక్ వస్తుంది, ఇలా వైకల్ లేస్ అనేది అటాచ్ చేశారు. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసే ఫ్యాబ్రిక్ అండి. సో ఈ రోజు వీడియోలో అన్ని కూడా అలానే ఉన్నాయి. మీరు ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు అండి. రెగ్యులర్ వేర్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. మెయింటెనెన్స్ పెద్దగా ఏమీ అవసరం లేదు. సో మిగతా కుర్తీ అంతా కూడా మనకి ఇలానే ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది. సైడ్ కి వచ్చేసి ఇలా కట్స్ అయితే వస్తాయండి. సింపుల్ లుక్ ఉంటుంది ఇది. స్లీవ్స్ వచ్చేసి ఇలా మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది. కింద ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి. ప్లెయిన్ ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది. సైడ్ కి మనకి పాకెట్ కూడా వస్తుందండి, చూపిస్తాను మీకు. సో సైడ్ పాకెట్ లోపల మనకి కుర్తీ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుందండి. క్లాత్ రఫ్ అండ్ టఫ్ గా కావాలి మీకు డైలీ వేర్ పర్పస్ అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న ఈ కుర్తా సెట్ చూస్తున్నారు కదా అండి, ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. మంచి ఫ్యాబ్రిక్ ఇది. అంటే మనకి రేయాన్ మిక్సింగ్ టైప్ ఉంటుంది, బట్ ఎక్కువగా ముడతవడం అలాంటిది అయితే ఉండదండి. ఇలా గ్రీన్ కలర్ పైన మనకి పింక్ అండ్ ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోని మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది అయితే వస్తుంది. నెక్ దగ్గర చూడండి, నెక్ దగ్గర వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ లేస్ అనేది అటాచ్ చేశారు. వీ నెక్ అయితే వస్తుందండి. దీనికి కింద ప్యాంట్ కూడా సేమ్ ఇప్పుడు ఈ కుర్తీ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కింద ప్యాంట్ అయితే ఇచ్చారు. దుపట్టా అలా ఏమి రాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 స్లీవ్స్ అయితే ఇస్తారు. సో ఇలాంటి కుర్తీస్ కూడా మీరు రెగ్యులర్ వేర్ కి, ఆఫీస్ వేర్ కి, కాలేజ్ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చండి. చాలా ఈజీ మెయింటెనెన్స్, ప్రైస్ కూడా రీజనబుల్ గా అయితే ఉంటుంది. కదా అంటే అమెజాన్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అన్ని కూడా. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటి లింక్స్ అయితే ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.